నేషనల్ ఐడి ఏంటి మేడం? మళ్ళీ చెప్పండి. ఏం చూసాం? ఏం చేశాను? రెజ్లింగ్ చేశాను. స్టేట్ వైడ్ స్పోర్ట్స్. మీ పేరు? నేను మీ పేరు? రైల్వే స్టేషన్స్ లో పారలైజ్డ్ పీపుల్, ఓల్డ్ ఏజ్ పీపుల్ వాళ్ళందరూ ప్లాట్ఫామ్ నుంచి ఇంకో ప్లాట్ఫామ్ పెట్టడానికి చాలా కష్టం. ఇప్పుడు ఉందా మీ డిజైన్? అది ఇప్పటి వరకు వరల్డ్ లోనే ఎక్కడ లేదు సార్. చాలా బాగుంది కదా. ఏదైనా లగేజ్ అవన్నీ ఉన్నా కూడా మన చేత మీరు వీడియో తీయించండి. ఇది బ్యాటరీస్ తెప్పించి ఇది స్పెషల్గా డిప్యూటీ సీఎం దాంట్లో హ్యాండిల్ ఎక్నాలజీ చేయండి. వాళ్ళ పేర్లు తీసుకోండి. ఇలా దీంట్లో కూడా రైల్వే స్టేషన్స్లో హై వోల్టేజ్ కరెంట్స్ అవన్నీ పాస్ అవుతా ఉంటాయి సార్. దానికి సేఫ్టీ మెజర్స్గా మేము ఆ లిఫ్ట్ ఎలివేటర్ని ఫుట్పాత్ పైన ఉన్నట్టు ఎస్టాబ్లిష్ డిజైన్ చేసుకు డిజైన్ చేసుకున్నాం సార్. ఇంకా మీరు ఏ క్లాస్? మీరు టెన్త్ నైన్త్ క్లాస్ ఉన్నప్పుడు చేసుకున్నాం. అది లిఫ్ట్ కూడా బయట అంతా ఫైబర్ బాడీ ఉండి లోపల మెటల్ బాడీ ఉంటుంది సార్. ఎలక్ట్రిక్ సర్క్యూట్స్ కాకుండా షార్ట్ సర్క్యూట్స్. చాలా థాట్ఫుల్ చేశారు. ఎంతమంది కలిపి చేశారు ఇది? మీ పేరు? మీ పేరు? ఇర్ఫాన్. ఇర్ఫాన్ ఇన్కమ్ నువ్వు అలాగే నేను పంపిస్తాను. పంపిస్తాను నువ్వు తీసుకు. స్టేట్ ఫస్ట్ ప్లేస్ సార్. స్కూల్ గేమ్స్ అచీవ్మెంట్స్లో కంటిన్యూగా క్రీడా ప్రతిభ అవార్డ్స్ తీసుకుంటున్నాం సార్. అవునా? సీఎం గారి చేతి మీదుగా కూడా. ఎంతమంది ఉన్నారు ఇట్లా రెజ్లింగ్లో చేసేవాళ్ళు టోటల్ సార్ స్కూల్లో? ఈ ఇయర్ 150 మెంబర్స్ స్టేట్ కార్డ్. ఇన్ వీడియోస్ ఉన్నాయా? ఉన్నాయి. చూపించండి. మీరు స్టేట్ లెవెల్ సార్? ఏం చేస్తారు? ఆర్చరీ సార్. ఎక్కడికి వెళ్ళావు? బీహార్ వెళ్ళావు?
స్టేట్ లెవెల్. మొన్న పక్క రూమ్ లో ఎవరు బీహార్ వెళ్ళారన్న అదేంటి? ఇదేంటి విజయవాడలో ఏంటి? స్టేట్ లెవెల్ సార్. స్టేట్ సిల్వర్ మెడల్. స్టేట్ గోల్డ్ మెడల్ కొట్టిన వాళ్ళంతా నేషనల్స్కి వెళ్తారు సార్. ఈ అమ్మాయి మధ్యప్రదేశ్కి వెళ్ళి వచ్చారు సార్. ఈ ఇయర్ ఈ మంత్ 12 త్రిపురకి వెళ్తుంది సార్. ఈ మంత్ 12. బట్ స్పోర్ట్స్లో బాగున్నారా? స్పోర్ట్స్లో బాగున్నారు. ఆత్మీయ సమావేశం. ద పెయిన్ యూ ఫీల్ టుడే విల్ బి స్టెన్. ఇది నేర్పిస్తారా యోగా? మీరు చేస్తారా? మేడం నేర్పిస్తారా? ఎంత ఉంది నీ మజులు గట్టిగా? యా నేను క్రికెట్ ప్లేయర్ని. ఇక్కడ ఇంకా గర్ల్స్కి ఇంకా సపోర్టింగ్ లేదు. ఇంకా ప్రాక్టీస్ కూడా సరిగ్గా లేదు. ఏం కావాలి? ప్రాక్టీస్ టైం క్యాంప్స్ అరేంజ్ చేయమని చెప్పండి. ఇక్కడ ఒకసారి ప్రాక్టీస్ టైం స్కూల్లోనా బయట? బయట మున్సిపల్ గ్రౌండ్. ఏం కావాలి? నెట్స్ సరిగ్గా లేవు. ఎక్కువ బాయ్స్కే సపోర్ట్ చేస్తారు, గర్ల్స్కి అందరు. అవును కాదు కాదు, ఇలాంటి అలా అలాగే మన స్కూల్లో మనం అలా అలా ఎందుకు డిఫరెన్స్? ఎందుకు గర్ల్స్ తక్కువ టైం? ఎందుకు ఎక్కువ మంది వస్తారు సార్? చేతిలో ఏమన్నా పైపు వస్తుంటే దాంట్లో పెట్టు.